సీఎం కిరణ్ మరింత దూకుడు పెంచారు. మండు టెండర్లు జోరుగా జిల్లాలు చుటేస్తున్న కిరణ్ ఇందిరమ్మ కలలస కార్యక్రమంతో దళితులతో మమేకమవుతున్నారు. సబ్ ప్లాన్పై సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అటు ఇవాళ అనంతపురం, కడప జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. సీఎం కిరణ్ స్థానిక ఎన్నికల శంఖం పూరించారు. జూన్లో పంచాయతీ, జూలైలో మున్సిపల్, ఆగస్టులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని గుంటూరు జిల్లా టూర్లో ప్రకటించారు. ఫిరంగిపురంలో ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ మైనార్టీల సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చదువు గాని లేక ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరిచేదానికి వారికి హాస్పిటల్స్ కాని, మన బడ్జెట్ బీసీలకు ఎంతనో తెలుసా? ఈ ఒక్క సంవత్సరం 4027 కోట్ల రూపాయలు, 4027 కోట్ల రూపాయలు. మైనార్టీలకు తెలుగుదేశం ఉన్నప్పుడు 36 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్, 36 కోట్లు 36 కోట్లు 17,000 మందికి 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇచ్చేది. ఈరోజు ఈ సంవత్సరం 1027 కోట్ల రూపాయలు మైనారిటీస్ బడ్జెట్ మనం పెట్టిన ఘనత మనది. అటు ప్రకాశం జిల్లా మూలగుంటపాడులో దళితులతో ముఖాముఖి నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకొని బాబు ఇప్పుడు పాదయాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నారన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అమహస్తం పథకాన్ని విమర్శిస్తున్న నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కిరణ్ హెచ్చరించారు. మా నరక మిత్రుడు ఇది మొండి చెయ్యి అంటున్నాడు, ఇది ఇవ్వకూడదు అంటున్నాడు. ఒకసారి ఈ సోదరిమణులు సోదరులు ఒకసారి చేతులు ఎత్తి చూపండి, ఇవ్వాలా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సరుకులు తక్కువ రేటుకు ఇవ్వాలా లేదా ఒకసారి మీరు చెప్పండి. ఇక సీఎం కిరణ్ ఇవాళ అనంతపురం, కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం మడకశిరలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అట్నుంచి హరిసముద్రం చేరుకుని దళితులతో ముఖాముఖి నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఎస్సీ కాలనీలో సాపంక్తి భోజనం చేస్తారు. అక్కడి నుంచి కడప జిల్లా బద్వేల్ మండలం ఎస్ వెంకటాపురం చేరుకుని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. సీఎం టూర్ కోసం జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.